राजू जबरदस्त खतरनाक कॉमेडी शो पावर्ड बाय डाबर वाटिका एंड्रेज कोकोनट ऑयल को प्रेजेंटेड बाय पैरागॉन लो इपड़ो సినిమాల్లో సుడిగాడ్ అంటే అల్లరి నరేష్. మరి మన జబర్దస్త్ లో సుడిగాడ్ ఎవరండి? అదేనండి మన సుధీర్. లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అండ్ హిస్ టీమ్. కొట్టమంటారు చదివించి నీ సంపద సార్ మంచి మూడ్లో ఉన్నట్లున్నారు. ఆయన ఎప్పుడు మూడ్లోనే ఉంటారు. నేను మాట్లాడే ఏం బాబు నాగబాబు గారు సంసారాలు చేసుకోనవరా మమ్మల్ని. నువ్వేం మాట్లాడుకో, అప్పటి నుంచి మాట్లాడుతున్నావు. నీ వల్ల ఒక స్కిట్ కూడా కొట్టలేకపోయాం. మొత్తం ఈ రోజు నేనే చేసుకుంటా. అవునా? నన్ను ఎవరు ఆపలేరు. అవునా? ఆపలేరు. అవునా? ఆపలేరు. అవునా? నిద్ర కూడా ఆపలేరు. పెళ్ళే సంవత్సరం అయింది, ఇప్పటి వరకు వాంతులు లేవు. ఒక్క నెల టైం అయ్యి సంవత్సరం కూడా తప్పుతావు. అవునా? ఎక్కువ మాట్లాడుకు నువ్వు చెప్పాగా. ఇదిగో ఎవరో ఇల్లు చూడడానికి వస్తారు, ఎంతకు వస్తానని చెప్పావుగా. వస్తున్నారో లేదో మాట్లాడవేంటే. నువ్వే కదా మాట్లాడుతున్నావు. డైలాగ్ ఉన్నప్పుడు మాట్లాడొచ్చు. వస్తున్నాడా? అదే వెయిట్ చేస్తున్నాను. దేనికి? అదే రెంట్ కి. ఏంది అదే రెంట్ కి ఏదో ఉందన్న. 5000? అబ్బా 5000 చాలా చెప్తా. వచ్చే ఎవరు తీసుకోపోతున్నావు నువ్వు? ఎవరు తీసుకెళ్తున్నావు అంట? ఎవరండి? అది నా పిల్లవది. సారీ అండి, 2000 ఎక్కువ ఉంచుకోండి. ఇదిగోండి. ఒక్క రోజు వాగు. ఏది 2000 ఇస్తే పిల్లలు తీసుకుపోతావు నువ్వు? నువ్వేం దారి తేలిపోతున్నావు రమ్మంటే? కొత్త కథ చూపిద్దామని. దేనికి? అదే మన ఇల్లు అద్దె చూపిద్దామని. అంతేగా, తేడా లేదుగా, నమ్మొచ్చుగా. దా దూలు పడింది. అంతేగా? అంతే. లేదుగా. ఏం లేదు. ఏది సోంబేరి, నీకేం కావాలి? ఏంటది దోమ కుట్టింది కదా అవసరం నీకు? బాగా గట్టి కుట్టినట్టుంది. పెద్ద దోమలు. సరే ఇక్కడ ఏదో ఇల్లు అద్దెకి ఇస్తాదని చెప్పని అన్నారు. అద్దెకొచ్చారా? నమస్తే నమస్తే, బాగుండారా? నమస్తే నమస్తే. ఏమి లేదు, రెంట్ 5000. 5000? 10000 తీసుకోండి, పర్లేదు. ప్రతి నెల తప్పకుండా రెంట్ ఇచ్చేయాలా? నెల తప్పకపోతే అడగండి. తప్పకుండా ప్రతి నెల రెంట్ ఇచ్చేస్తానని చెప్పని అంటున్నాడు. తప్పకుండా ఇచ్చేస్తాను. అంతేగా? అంతే అంతే. లేదుగా. ఏం లేదు. ఏదో అయ్యింది. అది అలవాటు. ఒక్కొక్కటేనండి. అది నా అలవాటు. నైట్ పూట లైట్ ఆడిపోయాలి. నాకు లైట్లు ఉంటే ఇష్టం ఉండదు. లైట్ లేకపోతేనే ఫుల్ హ్యాపీ. అవునా? నాకు కూడా అంతే. నాకు కూడా అంతే. అవునా? అడిగానా? ఫ్లో వచ్చేసింది. ఫ్లో కట్ చేస్తా. రాత్రి 9 కల్లా ఇంట్లో ఉండా. మళ్ళీ ఏదో అయ్యింది అంట. ఏదో అయ్యింది, ఏదో కొరత ఉంది నాకు. ఏదో చేశావు నువ్వు. ఒక్కడికి ఏమైంది నీకు? ఏదో పడిందండి. ఏ పడింది? ఏ కంట్లో పడింది? కంట్లో కాదు, ముక్కులు. ఇది పడుతుంది, అర్థమైందా? పెట్టుడు మేసాలు పెట్టుకోవడం కాదు. ఇదిగో గోడకు మేకలు కొట్టకూడదు. ఆవిడ కొట్టచ్చా? ఆవిడ కొడితే నీకు ఓకేగా? నాకు నాకు తెలుసుగా. ఇదిగో పిల్లకాయ, మొత్తం నా ఫండమెంటల్ చెప్పాను. ఇప్పుడు ఏంటంటే
మా ఇంట్లో ఒకటే కామన్ బాత్రూమ్ ఉండాది. ఓహో, నీకు సెపరేట్ గా కావాలంటే 1000 రూపాయలు ఇవ్వాలి. ఊరుకోండి సార్, మీరు మరి ఎంత మంచి ఫిగర్ ఉంచుకొని సెపరేట్ బాత్రూమ్. నేను ఒక 2000 ఇస్తా, ముగ్గురు కలిపి చేద్దాం సార్. ఏంటి అన్నావు? అదే వాటర్ పిగులుతాది కదా, వాటర్ ప్రాబ్లం. 3000 అన్నాడు, ఒప్పుకో. ఒప్పుకోండి, ఒప్పుకోండి. అందాలి, మనకేం కొత్త ఏంది ఇది? ఓకే ఓకే, ఇదిగో 3000 ఓకేగా? ఓకే ఓకేనండి, ఇచ్చే తొందరగా. ఇదిగోండి, బాగా నచ్చినావు. నాకు బాగా నచ్చింది. ఏంటది? అదే మీ ఇల్లు బాగుంది, చాలా బాగుంది, అద్భుతంగా. అంతేగా? అంతే అంతే, ఇంకేం లేదు. లేదుగా? ఏం లేదు, ఏం లేదు. సరే ఈ రోజులు రేపు సామాన్ తెచ్చుకో. పో, సామాన్లు ఆల్రెడీ తెచ్చుకున్నాగా, ఇప్పుడు ఎలా తెచ్చుకుంటావు నువ్వు? మన స్కిట్ ఎప్పుడు చేస్తున్నావు? ఇప్పుడే. మరి ఎప్పుడు తెచ్చుకోవాలి సామాన్లు? ఇప్పుడే. నాంచి ఓకే, క్యారెక్టర్ ఓకే, ఆల్రెడీ తెచ్చుకున్నానండి సామాన్లు. సరే అదిగో నీ రూమ్ అక్కడ ఉంది, వెళ్ళిపో. అవునా? డబ్బులో నీకేం కావాల్సో తను కొనుక్కోవచ్చు. నగలు కావాలంటే నగలు, చీరలు కావాలంటే చీరలు. చీరల చీరలు అంటే గుర్తొచ్చింది, పక్క మీద మొన్నే బోర్డు చూసాను, సిల్క్ చీర 10 రూపాయలట, పట్టు చీర 10 రూపాయలట, కాటన్ చీర 10 రూపాయలట. అవును అవునా? ఈ అక్కమ్మ అది బట్టల షాప్ కాదు, ఇస్త్రీ షాప్ అది. ఇస్త్రీ 10 రూపాయల? ఇగో ఇక్కడ ఉంది. హలో హలో సుధీర్ గారు, ఎవరు మాట్లాడితే? కొత్త ఇంట్లో దిగారటగా, గులాబ్ జామ్ లాంటి ఫిగర్ కూడా ఉందంటగా అక్కడ. గులాబ్ జామ్ కి రసాయన మాట చిచ్చి మొగుండు మాట్లాడుతా ఉన్నాను నేను. అయ్యో సారీ అండి, గులాబ్ జామ్ అక్కకి హాయ్ చెప్పారని చెప్పండి, ఒకసారి సుధీర్ గారు ఉంటే పిలుస్తారు. నువ్వు రాత్రి పూట ఏంటి, మీరే పనిలో ఉన్నారా ఏంటి, డిస్టర్బ్ చేశానా? ఇప్పుడు వచ్చాడు లేదా? అప్పుడే కాల్ చీడికే. నువ్వు గోకవే, ఇదిగో బాబు సుధీర్, ఊరే సోమవారం సుధీర. ఏంటండి వర్రగారు? అది ఫోన్. ఫోన్ ఇదిగో ఉంచుకోండి. మీరే ఫోన్ అంటే ఫోన్ కాదయ్యా, నీకు వచ్చింది కాలు. కాల్ వచ్చిందా? ఎవరు గడ్డ డౌన్లోడ్ చేశాడా లేదంటే షేవింగ్ చేసుకోండి చేశాడా? ఫోన్ మాట్లాడుతుంటే మనిషి ఎట్లా కనిపిస్తారు నీకు? మనిషి ఎందుకు కనపడ, నేను వస్తాను చెప్తాను. వస్తాను, ఫోన్ మాట్లాడితే మనిషి కనపడ్డంట. హలో కనబడుతున్నానా? ఫోన్ మాట్లాడే మనిషి కనబడతారు కదరా, నువ్వు కూడా ఏంటమ్మా అలాంటి వాడిని చేసుకున్నావు? చెయ్యేస్తా ఉండేది నువ్వు, చెయ్యేస్తా ఉండవు అంటున్నాను. సారీ, ఇదిగో సరే కానీ ఎవడయ్యా అర్ధరాత్రి పూట ఫోన్ చేసి హాయ్ చెప్పాలని ఎవడాడు? మళ్ళీ చేస్తా అన్నాడుగా, 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. మీ ఊరో రాడు అన్నా? ఆ మా ఊడే. సరే కానీ ఎవడ కనుక్కో ఒకసారి. చోటు చేయేస్తున్నాడు, చేయేస్తా ఉండేది నువ్వు. అసలు పద్ధతి ఉండదు, అసలు నీకేమనుకుంటావు? నువ్వు అర్థమైంది, మీ పద్ధతి చేయింది కాస్తావు నువ్వు. ఇదిగోండి డబ్బులు ఇస్తా, ఓకేరా? ఎవడు చేశాడు అర్థం కాదు, పని చేస్తాను. అది కూడా డైరీ ఉంది, దాంట్లో 25-30 నంబర్లు ఉన్నాయి. నేనే ఫోన్ చేసి కనుక్కుంటే ఎవడు చేశాడు? ఎన్ని రోజులు పడుద్ది? ఇవాళ అయిపోయింది. కానీ హలో, ఆ ఏడుకోండి, ఏడు ఫోన్ చేసావా? చేయలేదా? చేయి చేయి, పర్లేదు, మన నంబరే, మన ఆంటీ ఇంట్లోనే ఉంటాను నేను ఇప్పుడు. ఇదేమంది ఏంటి? అవునా? అలాగా ఈడు చేయలేదా? ఇంకెవడు? ఎవ్వరు కాకపోతే ఎవడు చేయలేడమ్మా. సీనిగాడి బాధ తీరిపోయింది, ఇక ఇల్లు నాదే, ఈ డార్లింగ్ నాదే, ఇద్దరు నాదే, నేను ఫుల్ హ్యాపీ. ఈ సీనిగాడిని సుధీర్ గారిని ఎవడో విడదీయాలి అనుకుంటున్నానండి. నేను వచ్చాను, ఆడికి తెలియదు కదా విషయం, మన సంగతి ఇప్పుడు చూపిద్దాం ఆడికి. శ్రీను, నా వెయిట్ చూసి ఆ మాట చెప్పు. ఒక్క నిమిషం వెళ్ళొస్తా. ఏంట్రా? పిలుస్తుంది.
కాదురా ఇప్పుడే కదా నీ గురించి ఎంత బిల్డప్ ఇచ్చాను నేను అందరి ముందు. అయినా నీ పెళ్లి ఎప్పుడు అక్టోబర్ 22 పెళ్లి కదా. ఒరే పబ్లిక్ ఎందుకు నెల రోజుల్లో పెళ్లి పెట్టుకొని నీకు అన్ని అవసరమారా? బ్యాచులర్ నాకు కావాలి కానీ నీకే అయినా అసలైన మ్యాటర్ ఈ రోజు బయటకు వచ్చింది. ఏంటి అక్టోబర్ ఎండ్ లో పెళ్ళియా? 22 పెళ్లి ఇది. ముగ్గురులో పానకంలో పుడకెవరు? అది మీకు అర్థం కాలేదా? అయితే మళ్ళీ చేద్దాం సార్. సంజీవ్ సార్ ఫస్ట్ ఏమో మీరు అనుకున్నా, తర్వాత వాళ్ళ ఆయన అనుకున్నా, ఆయన కొట్టగానే, తర్వాత మీ ఇద్దరు కలిసి ఆవిడ కొట్టగానే ఆవిడ పానకంలో పుడకే పానకంలో పుడకని మీకు అర్థం కాదు మొత్తం. గెటప్ బాగుంది అండ్ డైలాగ్ డిక్షన్ బాగుంది. ఈయన ఫుల్ కలర్ఫుల్ గా పాతకాలం హీరోల్ని గుర్తు చేస్తున్నాడు సుధీర్. పాత స్టోరీ అయినా కూడా కొత్త రకంగా చూపించారు, ఇంట్రెస్టింగ్ గా చూపించారు. నాగబాబు సార్ మీరు ఆల్రెడీ ఫ్రెండ్స్ ఆ స్కిట్ లో? యాక్చువల్లీ స్కిట్ యాజ్ ఇట్ ఇస్. వీళ్ళిద్దరు భార్య భర్తలు, నేను ఎవరో తెలియని అతన్ని, నేను వచ్చాను, రెంట్ దిగాను, మొత్తం స్టార్టింగ్ లో వచ్చింది. లాస్ట్ లోని ఆ చంపేసిన తర్వాత బయటకు వచ్చామాట, మొత్తం అవుట్ అవుట్ అయిన తర్వాత కంప్లీట్ స్కిట్ నుంచి బయటకు వచ్చి చెప్పామాట, సీన్ గానీ సుధీర్ని ఎవరు విడదీయలేరని చెప్పని. అప్పుడు మీ ఇద్దరు లెగుస్తాం, మేము స్కిట్ ఎరా చేస్తుంది, మేము నిన్ను చంపగలం చెప్పి ఆయన చంపుతాం అన్నమాట. చంపి అంటే అంత లాజికల్ గా కొంచెం బాగా మేధావులకి రీచ్ అయ్యేలాగా ఉంది. అంటే నేను అంత మేధావిని కాకపోవడం వల్ల నాకు తెలుసుకోవాల్సి వచ్చింది. అంటే కన్ఫ్యూజన్ ఉంది స్కిట్ లో. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మీ మీ స్కిట్ లో ఉన్న కామెడీ ఎంటర్టైన్మెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను. స్కిట్ ఏం ప్రజెంట్ చేస్తున్నారు అనేది చూస్తున్నాను. తర్వాత నువ్వు రాగానే పెద్ద పొరికిలా ఉన్నావా గెటప్ లో? రావటమే ఇవ్వడం పెద్ద పొరికి. ఆ గెటప్ ఆ డ్రెస్ అది బాగుంది కాబట్టి నవ్వే నేను. కానీ ఇది కొంచెం కన్ఫ్యూజన్ అనిపించింది స్కిట్. అది కొంచెం ఇంటలెక్చువల్ గా చేశాను సార్, కావాలని చెప్పి ఒక ఎక్స్పెరిమెంట్ అన్నమాట. బట్ ఓవరాల్ స్కిట్ మీరు చేసింది వెరీ గుడ్. థ్యాంక్ యూ.